2014 తర్వాత చేరిన బీడీ కార్మికులకు పించన్. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణను పట్టించుకోలేదన్న కేసీఆర్. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో కేసీఆర్ వెన్నులో వణుకు. దొరల పాలన పోవాలన్న రేవంత్. ఓటమి భయంతోనే కేసీఆర్ బెదిరింపు రాజకీయాలు. తమ అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చారన్న కిషన్ రెడ్డి. పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నా కుప్పానికి నీళ్లివ్వలేదు. చంద్రబాబుపై సెటైర్లు వేసిన ఏపీ సీఎం. టీడీపీ అధినేత ఆరోగ్యంపై కోర్టుకు వివరాలు. రేపు విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 742 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. టార్గెట్ ఛేదనలో ధీటుగా స్పందిస్తున్న న్యూజిలాండ్. అద్భుత సెంచరీ చేసిన మిషన్. ఎన్నికల ప్రచారంలో దూకుడు మీదున్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీజేపీలు బీడీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. 2014 తర్వాత చేరిన కొత్త బీడీ కార్మికులందరికీ పింఛనిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని రకాల పింఛన్లను 5016కు పెంచుతామన్నారు సీఎం కేసీఆర్. ముస్లిం మైనారిటీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుందన్నారు కేసీఆర్. బీజేపీ మత పిచ్చితో మంటలు పెడుతుందన్నారు. 100 ఉత్తరాలు రాసిన కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీని కానీ నవోదయ పాఠశాల కానీ ఇవ్వలేదన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణను పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్. 2024లో దేశంలో సంకీర్ణ సర్కారు ఖాయమన్నారు. బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం కేసీఆర్. ఊడగొట్టిందే కాంగ్రెస్ నాయకులు. మళ్ళా మనం కొట్లాడుతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేసిండా? ఉద్యమాలు ఒక్కడన్నా మనతో కలిసి వచ్చిండా? చివరికి అసెంబ్లీలో ఆ కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి, మీరు ఎక్కువ మాట్లాడితే రూపాయి గుడియే తెలంగాణకు ఏం చేసుకుంటావో చేసుకోంటే, దేశానికి వచ్చి మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు కానీ ఒక్కడు కూడా రాజీనామా చేయలే. మీరందరూ కూడా చూసిన వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టే 58 ఏళ్ళు తెలంగాణ నాశనం కావాల్సి వచ్చింది. మళ్ళా ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తూ ఉంది. అందుకే నేను చెప్పేది ఎలక్షన్ అంటే ఆశామాషిగా తీసుకోవద్దని. ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు చిన్నా చితక చెప్తలేరు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఏం చెప్తాడు? 3-4 విషయాలు చెప్తున్నారు. కేసీఆర్ పనిలేక ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తుండవు అని మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ నాయకులు. మళ్ళా మనం కొట్లాడుతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేసిండా? ఉద్యమాలు ఒక్కడన్నా మనతో కలిసి వచ్చిండా? చివరికి అసెంబ్లీలో ఆ కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బోధిలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడుతూ, ఆదివాసీలు, లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళలాంటివారన్నారు. తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా బోధికు నీళ్లెందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. తండాలను పంచాయతీలుగా చేశామని చెప్పుకున్న కేసీఆర్, ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారో చెప్పాలన్నారు. తెలంగాణలో దొరల పాలన పోయి ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఆదివాసీ బిడ్డల పార్టీ. అందుకే పిసిసి అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నాక మొట్టమొదటి కార్యక్రమాన్ని దళిత గిరిజన దండోరా పేరు మీద, ఇంద్రవల్లి గడ్డ మీద, ఆదిలాబాద్ బిడ్డల అండగా మళ్ళీ కార్యక్రమం తీసుకున్నా. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇవాళ 220 జీవో ఇచ్చిన ఈ ప్రభుత్వం, మీ పోరాటానికి ఎన్నికలు ఉన్నాయని మాయతోని కుట్ర చేసి తాత్కాలికంగా వాయిదా వేసిండ్రు తప్ప మీ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయలేదు. మీ భూముల మీద, మీ ఆస్తుల మీద, మీ మెడ మీద కత్తిలాగా మాస్టర్ ప్లాన్ వేలాడుతూనే ఉంది. ఇవాళ బీఆర్ఎస్ను బొంద పెడితేనే మీ మాస్టర్ ప్లాన్ వెనక్కి పోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల. కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో లేవని చెప్పారు. ఎన్నికల హామీల్లో ప్రకటించని కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్,
కేసీఆర్ బీమా, రైతు బంధు వంటి పథకాలను అమలు చేశామన్నారు. రైతు బంధు కింద దాదాపు 72,000 కోట్ల రూపాయల నగదు బదిలీ జరిగిందని చెప్పారు. భూగర్భ జలాలను పెంచడంతో 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండే రాష్ట్రం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండే రాష్ట్రంగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా ఒక నిజాయితీతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర సాధనలో ఎంత నిజాయితీగా పనిచేశామో రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అంతే నిబద్ధతతో కృషి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నాడైనా నేడైనా కేసీఆర్ లాంటి కార్యదక్షుడి చేతిలో ఈ తెలంగాణ ఉంది. కనుకనే ఇలా మిగతా రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో తెలంగాణ ముందు బాగానుంది. ఇవాళ గత పాలనకు నేటి కేసీఆర్ పాలనకు చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు అసలు ఆ మ్యాచింగ్ అనే దగ్గర దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులో 3% ఉన్న జనాభా ఉన్న తెలంగాణకు 30%కు పైగా అవార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయంటే కూడా అది కేసీఆర్ పాలనకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఒక అద్దం పడుతుందని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా ఒక నిజాయితీతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తలరాతను రాసే ఎన్నిక ఇది అని అన్నారు మంత్రి కేటీఆర్. ఇంట్లో ఆడబిడ్డకు పెళ్లి వయసు వస్తే ఎంత ఆలోచిస్తామో, ఎన్నికల్లో ఓటు వేసే ముందు కూడా అలాగే ఆలోచించి ఓటు వేయాలన్నారు. వేములవాడ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. 9.5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాతోనే సరిపోయిందని, 7 కాలం ఎన్నికలకు సరిపోయిందని, నికరంగా బీఆర్ఎస్కు పనిచేసే అవకాశం ఇచ్చింది 6.5 ఏళ్లేనని చెప్పారు. ఈ 6.5 ఏళ్లలో తెలంగాణను ఎలా మార్చుకున్నామో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కాంగ్రెస్ లాగా మోసపు హామీలు ఇచ్చేవాళ్లం కాదని, బరాబర్ అర్హులందరికీ పెన్షన్ ఇస్తామన్నారు. 200 ఇస్తేందుకు మనసు రాలేదు. ఇలా అధికారంకి వెళ్ళి దూరమయ్యే వరకు ఓట్ల కోసం 4,000 ఇస్తా, 40,000 ఇస్తా, ఇస్తాడా? గట్లాంటి నమ్మొచ్చునా? నమ్మి మోసపోవచ్చునా? ఆలోచించండి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ, మనం కొత్త పార్టీ ఏం కాదు. 2 సంవత్సరాలు 2 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చినాక అధికారం లేక ఆగమాగమై ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళొచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఆ మొండి చేయి పార్టీ మళ్ళా దానికి నా దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకుంటే అది భస్మాసుర హస్తం. నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతాం. ఇదివరకు ఎట్లయితే మోటార్లు కాలినాయో ఇప్పుడు మనమే కాలిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు 200 ఇస్తేందుకు మనసు రాలేదు. ఇలా అధికారంకి వెళ్ళి దూరమయ్యే వరకు ఓట్ల కోసం 4,000 ఇస్తా, 40,000 ఇస్తా, ఇస్తాడా? గట్లాంటి వాళ్ళని నమ్మొచ్చునా? నమ్మి మోసపోవచ్చునా? ఆలోచించండి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ, మనం కొత్త పార్టీ ఏం కాదు. 2 సంవత్సరాలు 2 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చినాక అధికారం లేక ఆగమాగమై ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళొచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఆ మొండి చేయి పార్టీ మళ్ళా దానికి నా దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకుంటే అది భస్మాసుర హస్తం. నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతాం. ఇదివరకు ఎట్లయితే మోటార్లు కాలినాయో ఇప్పుడు మనమే కాలిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు 200 ఇస్తేందుకు మనసు రాలేదు. ఇలా అధికారంకి వెళ్ళి దూరమయ్యే వరకు. గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలని, నామినేషన్ దాఖలు చేసిన పరువురిని పోలీసుల ద్వారా బెదిరించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. పలుచోట్ల నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఇతర పార్టీల నేతలను, స్వతంత్ర అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. బీసీల గురించి ఆలోచించేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. కేసీఆర్ 2 చోట్ల ఓడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్తో పాటు కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో మూడవ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ 2 పార్టీలు దేనికి ఓటేసినా తెలంగాణకు నష్టమే తప్ప తెలంగాణకు ఏమాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు రాదు. ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన, అక్రమాల పాలన, ఒక నియంత పాలన, నిజాం లాంటి పాలన, రజాకార్ల పాలన కొనసాగుతా ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కాదు కేసీఆర్ గారు. ఏ ప్రభుత్వం కూడా ఈరోజు మీ ద్వారా తెలంగాణలో రాదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కి అడ్రస్సే ఉండదని మనం చేస్తా ఉన్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిగిలిన కారు కూతలే తప్ప కారుకు అడ్రస్ ఉండదని మనం చేస్తా ఉన్నాను. ఆయన ఒకది అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ వస్తే 6 నెలలకు ముఖ్యమంత్రి. ఎస్, ఐ విల్ యాక్సెప్ట్ దట్. బట్ సంకీర్ణ ప్రభుత్వం ఢిల్లీలో వస్తే ఏంటి అని. కానీ ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే 3 నెలలకు ప్రధానమంత్రి కావాల్సి వస్తుంది. కేసీఆర్ గారు కూడా
అదృశ్యం. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. రేషన్ బియ్యం మొదలు రైల్వే లైన్ల వరకు కేంద్రం ఇచ్చినవే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. తెలంగాణ బీజేపీ గెలుపు ఖాయమన్నారు. బండి సంజయ్. నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తే ఇవన్న ఫోటో పెట్టుకుంటారు వీళ్ళు. అక్కడ ఆరోపి రైలు రోడ్ల పైసలు కానీ మూడ్ల పైసలు కానీ శ్మశాన వాడికల పైసలు కానీ పార్కుల పైసలు కానీ ఆ లైట్ల పైసలు కానీ వాళ్ళ కమ్యూనిటీల పైసలు కానీ హాస్పిటల్ పైసలు అన్ని కూడా మోడీ గారు తీసుకొస్తే ఇలా గంగుల కమలాకర్ వ్యక్తి ఆయన ఫోటో పెట్టుకుని నేను లేనిపోయి టక్కన అసలు కొబ్బరికాయ ఒకసారి పిక్తాను. ఇక రైల్వే బ్రిడ్జికి మొన్న పైసలు తీసుకొస్తాను 153 కోట్ల రూపాయలు పట్టుకొస్తే ఆడికి వచ్చింది నేను అమెరికా వేరే దేశం వచ్చి తక్కడ కొబ్బరికాయ పిక్కిన మళ్ళీ ఫోటో వెళ్ళిన ఫోటోనే ఏదైనా వేణా ఫోటోలు పెట్టుకుంటాడు. ఇలా మోడీ గారు పైసలు ఇస్తే ఇలా ఆయన పైసలు ఇస్తాడు అని చెప్పుకుంటాడు. మీ అందరికీ బియ్యం వస్తున్నాయి కస్తున్నారో బియ్యం బియ్యం ఎనిస్తారు మోడీ గారు ఇస్తున్నారు. ఇలా మొన్న కూడా ప్రకటించారు మోడీ గారు ఏం చెప్పారంటే ఇంకా 5 సంవత్సరాలు కనుక ఫ్రీ బియ్యం ఎక్కడ ఎవరు కూడా రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మొన్న మోడీ గారు చెప్పారు. స్మార్ట్ సిటీ పైసలు అంటే కేసీఆర్ ఇచ్చాడు. కేసీఆర్ తాత జాగిర కేసీఆర్ అయ్యే జాగిర ఇక్కడ నుంచి కేసీఆర్ ముద్ద ఒకటి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో పోటీ అభివృద్ధికి అహంకారానికి మధ్య జరుగుతోందని అన్నారు ఆయన. ఖమ్మంలో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్న వారిపై న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల అధికారిని బెదిరించడం అవాస్తవమని తెలిపారు. తనను లోకల్ కాదని చెబుతున్న వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో అందరికీ తెలుసని అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న ధర్మయుద్ధంలో అంతిమ విజయం తనదేనని తుమ్మల తేల్చి చెప్పారు. నాకు లేని లక్షణాలని వాళ్ళు ఆపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు అసలు లక్షణాలని ప్రతిపాదిస్తున్నా తప్పితే ఇప్పుడు లోకల్ అన్నారు. ఆ లోకల్కి అసలు అర్థం ఉందా? శాసనసభ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే ఎక్కడోళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారు? భద్రాచలం అభ్యర్థి ఎక్కడ, సొత్తుపల్లి మా మిత్రుడు వీరయ్య గారు ఎక్కడ, నేనే కదా తీసుకెళ్లి సొత్తుపల్లి పెట్టాది, శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ, పాలేరుకి ఎట్ట వచ్చారు? నేను ఖమ్మంలో ఇంతకుముందు పోటీ చేశాగా, అప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేసావుగా, మరి అప్పుడు లేని లోకల్, ఇప్పుడు నేను ఎట్టా లోకల్ కాకుండా పోయా? నువ్వు పుట్టింది కోనవరం, పెరిగింది కోనవరం, పెరిగింది ఖమ్మం. నేను కాదంటలా, నువ్వు కూడా రేపు పాలేరులో నిలబడవచ్చు, కొత్తగూడెంలో కూడా నిలబడవచ్చు. అంత ప్రజానాయకుడు అయితే అప్పుడు నిన్ను ఎక్కడికైనా పిలుస్తారు. నన్ను ఇక్కడికి పిలిచారు కాబట్టి వచ్చా, అది నా తప్పు కాదు, నా టాలెంట్, అది మీ ఇష్టం. నాకు లేని లక్షణాలని వాళ్ళు ఆపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు అసలు లక్షణాలని ప్రతిపాదిస్తున్నారు. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ పై ఈసీఐ ప్రతినిధి అబ్జర్వర్ ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలకసుమన్ తెలిపారు. కోట్ల రూపాయలతో వివేక్ అందరినీ కొంటున్నారని ఆరోపించారు. వివేక్కు సంబంధించిన అన్ని సంస్థల కంపెనీలపై ఈసీఐ నిఘా పెట్టాలని కోరామన్నారు. కరీంనగర్, మంచిర్యాల, మందమర్రి, చెన్నూరులో వ్యాపారులకు వివేక్ పైసలు పంపిణీ చేస్తున్నారని బాలకసుమన్ ఆరోపించారు. వివేక్ కొడుకు, బిడ్డ, అల్లుడు, విశాఖ సంస్థల సిబ్బంది చెన్నూరులో వివేక్ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన వివేక్ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. మన బీఆర్కే భవన్లో సీఈఓ గారిని, వికాస్ రాజు గారిని కలవడం జరిగింది. చెన్నూరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గడ్డం వివేక్ గారు నిన్నగాక మొన్న సోమవారం నాడు వాళ్లకు సంబంధించినటువంటి కంపెనీ నుండి, హైదరాబాద్ నుండి ఒక సూట్ కేస్ కంపెనీ అయినటువంటి రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీస్ అనే కంపెనీకి సంబంధించి ఇక్కడ నుండి అక్కడికి ఒక 8 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్నగాక మొన్న సోమవారం నాడు వాళ్ళ కంపెనీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ అనేటటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ కంపెనీ అదొక సూట్ కేస్ కంపెనీ, దానికి సంబంధించి దాంట్లో ఇద్దరు డైరెక్టర్ల పేర్లు పెట్టినారు. ఒక ఆయన బత్తుల రాఘవయ్య, ఆయన ఇక్కడ వీళ్ళ కంపెనీలో క్లర్కు. ఇంకొక ఆయన వాస వెంకటగిరి, ఆయన కూడా వీళ్ళ కంపెనీలో క్లర్కు. ఇద్దరు క్లర్కుల పేర్ల మీద క్రియేట్ చేయబడ్డటువంటి విజిలెన్స్ సెక్యూరిటీస్ అనేటటువంటి కంపెనీకి రామగుండంలో ఉన్నటువంటి ఆ కంపెనీ అడ్రస్ కూడా. సీఈఓ వికాస్ రాజును బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు. గత ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలోని పలు బూతులలో రిగ్గింగ్ జరిగినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఈసారి రిగ్గింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ వినతిపత్రం అందించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీటీవీ, పోలీస్, సెంట్రల్ ఫోర్స్ ఉంచాలని ఆయన కోరారు. కొంతమంది పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గోషామహల్లో మజ్లిస్, బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాగిరి చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజు గారికి
ఒక వినతి పత్రం ఇచ్చినాం. నా గోషామేల్ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి. మంగళాటి డివిజన్లో, అదేవిధంగా దత్తాత్రేయ డివిజన్లో, అదేవిధంగా జాంబాగ్ డివిజన్లో, ఈ మూడు డివిజన్లో 2018లో కొన్ని బూత్లో మొత్తం బోకసింగ్ ఓట్లు జరిగినాయి. కొన్ని బూత్ క్యాప్చరింగ్ కూడా జరిగింది. గతంలో జరిగిన ఈ 2023 ఎన్నికల్లో అట్లాంటి కూడా జరగొద్దని ఒక వినతి పత్రం వికాస్ రాజ్ గారికి ఇచ్చినాము. అదేవిధంగా ఇంకో దీంట్లో ఒక పాయింట్ ఉంది, చాలా వరకు పోలింగ్ బూత్లో సిసి కెమెరాస్ పెట్టలేదు 2018లో, కానీ ఈ ఎన్నికల్లో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందనే భయంతోనే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు అధికారులను దాడులకు పురిగొలుపుతున్నారని మధుయాష్కి ఆరోపించారు. ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డికి ఈసారి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అన్ని పదవులు కాంగ్రెస్ పార్టీలో అనుభవించి తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే హయత్ నగర్లోనే ఉంటానన్న మధుయాష్కి బీఆర్ఎస్ గూండాయిజాన్ని తరిమి కొడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పోలీస్ అధికారులని అధికారం ఉండు కదా అని చెప్పి ప్రేరేపించి పంపిస్తామని ఒత్తిడి తీసుకొచ్చి, ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈసీ అధికారులు నిన్న వచ్చి వివేకానంద్ అనే వ్యక్తి అధికారి ఏసీపీ పేరు చెప్తాడు, ఏసీపీ ఏమో వీళ్ళ పేరు చెప్తాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కలిసి. ఒకవేళ బీజేపీ ప్రమేయం లేకపోతే ఎందుకు జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లే? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈసీఐ నిర్వచనం గతంలో, ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, దాని నిర్వచనం మార్చేసింది బీజేపీ పార్టీ ప్రభుత్వం. సో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉండే ఈ నాటకం ఆడుతూ ఉన్నాయి. వాళ్ళు హస్త సన్యాసం చేసినారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, బీజేపీ ఇక్కడ వదులుకున్నది, కాంగ్రెస్ అధికారానికి వస్తుందని తెలిసి బీజేపీ పార్టీ పరోక్షంగా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తూ పోటీలో ఉన్నట్టు నటిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది పోలీస్ అధికారులని అధికారం ఉండు కదా అని చెప్పి ప్రేరేపించి పంపిస్తామని ఒత్తిడి తీసుకొచ్చి, ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం. కృష్ణానది పక్కనే ఉన్న నీళ్లు దక్కని పరిస్థితి పల్నాడులో నెలకొందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే 340 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికలకు కేవలం నెల ముందు ఎటువంటి అనుమతులు లేకపోయినా గత పాలకులు మనల్ని మోసం చేసేందుకు కొబ్బరికాయ కొట్టారని తెలిపారు. అటవీశాఖ అనుమతులు అన్నీ తీసుకొచ్చామన్నారు. వైల్డ్ లైఫ్ అనుమతులు, భూములు ప్రొక్యూర్ చేసి శంకుస్థాపన చేశామని జగన్ తెలిపారు. పల్నాడును జిల్లా చేయడంతో పాటు మెడికల్ కాలేజ్ ఇచ్చామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు, మహిళల సాధికారత కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని జగన్ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. మనం చూసిందల్లా కూడా ఏం చూసాము అనంటే, గతంలో ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే, మోసాల చరిత్రను చూశాం, వెన్నుపోట్ల చరిత్రను చూశాం, అబద్ధాల చరిత్రనే మనకు కనిపించింది గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా కనీసం ఒక మంచి చేశారని కానీ, ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారని కానీ, ఒక్క మంచి కార్యక్రమం అయినా కూడా అమలు చేశానని కానీ ఈ పెద్ద మనిషి ఓటు అడగడు. కారణం, ఈ పెద్ద మనిషి చేసింది లేదు కాబట్టి. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు రాగానే అది చేస్తానంటాడు, ఇది చేస్తానంటాడు, మాయమాటలతో మాత్రం ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చివరికి తన సొంత నియోజకవర్గమైన కుప్పం, ఆ కుప్పానికి కూడా 34 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ సొంత నియోజకవర్గం కుప్పంలోకి నీరిచ్చిన చరిత్ర కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇక కుప్పానికే నీరివ్వని ఈ చంద్రబాబు నాయుడు గారు 34 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం కుప్పానికి నీళ్ళివ్వని ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కూడా నీళ్ళివ్వని ఈ చంద్రబాబు నాయుడు మన మాచర్లకు, మన పలనాడుకు, లేదా మరో ప్రాంతానికి ఈ పెద్ద మనిషి నీరిస్తాను అని చెబితే నమ్మగలరా, నమ్మగలుగుతామా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా. సొంత కుటుంబంలో సొంత కూతుర్నిచ్చిన మామను, వెన్నుపోటు పొడిచిన వాడు,
సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్ను పోటు పొడిచిన వాడు ఇక రాష్ట్రంలోని 150,00,000 కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా? భవిష్యత్తులో ఆయన నేను మారాను అని అంటే మనం నమ్మగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు పరిస్థితి అదే అయితే ఇక నువ్వు నీలాంటోడు నాలాంటోడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. తన కొడుకు తన మనవడు వీళ్ళు మాత్రం వెళ్ళే బడులు మాత్రం ఇంగ్లీష్ మీడియమే. ఆ కొడుకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు. పోనీ ఇంగ్లీష్ అన్నా వస్తుందా అంటే అది రాదు, అది వేరే విషయం అనుకోండి. కానీ తన కొడుకు తన మనవడు వీళ్ళని మాత్రం చదివించింది ఇంగ్లీష్ మీడియం లోనే. వీళ్ళు చదవ వీళ్ళు తమ పిల్లలు కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ మీడియం లోనే చదవాలి అని చెప్పి అనుకునే ఈ పెత్తందారు, అనుకునే ఈ చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారు మాత్రం మన గవర్నమెంట్ బడులలో మన పిల్లలు మాత్రం మన ఎస్సీలు మన ఎస్టీలు మన మైనారిటీలు మన బీసీలు మన నిరుపేద వర్గాలు వెళ్ళే మన గవర్నమెంట్ బడులు మాత్రం అవి ఇంగ్లీష్ మీడియం కు మారకూడదట, అవి తెలుగు మీడియం లోనే ఉండాలట. ఒకవేళ అవి ఇంగ్లీష్ మీడియం కింద మారితే తెలుగు ఏమైపోతుంది అని ఈ పెద్ద మనిషి బాధపడిపోతాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి హయాంలో ఏ పేదవాడికైనా కూడా ఏ సామాజిక వర్గానికైనా కూడా భవిష్యత్ మారుతుంది అన్న నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఇవాళ హైకోర్టులో సీఐడి తరపున ఏఐజీ పున్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు సంధించారు. చంద్రబాబు కుడికంటికి శస్త్రచికిత్స నిర్వహించామని రిపోర్టులో వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలని సూచించారు. 5 వారాల పాటు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చామన్నారు. కంటికి 5 వారాల పాటు ఇంట్రాక్యులర్ ప్రెషర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని, అంతేకాక చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు రిపోర్టులో వెల్లడించారు. గుండె పరిమాణం పెరిగిందని, గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయని తెలిపారు. మధుమేహం అదుపులో ఉందని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయనకు తగిన విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. మిగిలిన వాదనలు గురువారం వింటామని ధర్మాసనం తెలిపింది. బీటెక్ రవి అరెస్టుపై టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరకు పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం, పులివెందులకు వెళ్లాలన్న జగన్ గజగజ వణుకుతున్నారని విమర్శించారు. బీటెక్ రవి అరెస్టుతో ఈ విషయం మరోసారి బయటపడిందని అన్నారు. జగన్ ఎక్కడికి వెళితే అక్కడ పరదాలు, బ్యారికేడ్లు, దుకాణాల మూసివేత, ముందస్తు అరెస్టులు, చెట్ల నరికివేతలు సర్వసాధారణమయ్యాయని విమర్శించారు. ఓట్లేసి గెలిపించిన జనాలను చూడగానే జగన్ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలనే ఎదుర్కోలేని పిరికిపంద జగన్ అని అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో విజయసాయిరెడ్డి వర్సెస్ పురంధీశ్వరి అన్నట్లుగా ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. పురంధీశ్వరి టార్గెట్గా మరోసారి వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా అంటూ బీజేపీ చీఫ్పై విమర్శలు చేశారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు, నివాసాలు కాపాడుకునే ప్రయత్నం అంటూ వైసీపీ ఎంపీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే మీరు అధికారంలో ఉన్నట్లే అనుకుంటున్నారట, ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రయోజనాల కోసం కాక సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు అంటూ పురంధీశ్వరిపై విజయసాయి విమర్శలు చేశారు. తెలంగాణలో ఈసీ తుది ఓటర్ల జాబితా ప్రకటించింది. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,26,02,799 మంది ఉన్నట్లు లిస్టు రిలీజ్ చేసింది ఈసీ. పురుషులు 1,63,13,268 మంది ఉండగా మహిళలు 1,63,02,261 మంది ఉన్నారు. హైదరాబాద్లో అత్యధికంగా 45,36,852 మంది ఓటర్లు ఉండగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అధికంగా 7,32,560 మంది ఓటర్లు, భద్రాచలంలో అతి తక్కువగా 148,713 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో ట్రాన్స్జెండర్ ఓటర్లు 2,676 మంది ఉన్నారు. 18 నుంచి 19 యువ ఓటర్లు 9,99,667 మంది ఉన్నారు. 80 పైబడిన ఓటర్లు 440,371 మంది ఉండగా 2,949 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నట్లు సీఈఓ వికాసరాజు తెలిపారు.
ఉత్తర కాశీలో కుప్పకూలన సొరంగ మార్గంలో చిక్కుపోయిన కార్మికులను రక్షించే కార్యక్రమంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఒక పక్క సహాయక బృందాలు సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే, మరోపక్క సొరంగ మార్గం మరికొన్ని చోట్ల కూలిపోతోంది. శిథిలాలు తొలగించేందుకు ఢిల్లీ నుంచి యుద్ధ ప్రాతిపదికన కొత్త డ్రిల్లింగ్ యంత్రాలు రప్పిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు చేపడుతున్న సిబ్బందిపై సొరంగ మార్గంలో పైనుంచి రాళ్లు పడడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో శిథిలాల తొలగింపు కష్టమైంది. శిథిలాలను తొలగించేందుకు ఢిల్లీ నుంచి అమెరికన్ ఆగర్ అనే డ్రిల్లింగ్ యంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ అధునాతన యంత్రం మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉంది. గంటకు 5 మీటర్ల చొప్పున వేగంగా డ్రిల్లింగ్ చేస్తోంది. కానీ శిథిలాల తొలగింపు ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు. టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, ఆక్సిజన్ పంపిస్తున్నారు. వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. 24 గంటల్లో శిథిలాలు తొలగించేందుకు కృషి చేస్తామని అంటున్నారు. 5 ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో స్టీల్ పైప్లను శిథిలాల గుండా లోపలికి చొప్పించే కృషి నడుస్తోంది. మరోపక్క శిథిలాల తొలగింపు నిర్విరామంగా సాగుతోంది. సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతో రాయ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి మరణించారు. గురువారం లక్నోలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన వయస్సు 75 ఏళ్ళు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి 1978 ప్రాంతంలో కేవలం 1500 రూపాయల జీతంతో కెరీర్ ప్రారంభించిన సుబ్రతో రాయ్ సహారా గ్రూప్ వ్యవస్థాపకుడిగా పలు రంగాల్లో ప్రవేశించి లక్షల కోట్ల వ్యాపారవేత్తగా రాణించారు. మొదట చిట్ ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్ స్థాపించిన రాయ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా, గ్రూప్ ఆఫ్ హోటల్స్ వంటి రంగాలకు విస్తరించి సహారా పరివారంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా విస్తరించారు. 2014 తర్వాత పలు ఆర్థికపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. పెట్టుబడిదారుల నుంచి సేకరించిన 25,000 కోట్ల మొత్తం తిరిగి చెల్లించాలన్న సెబీ ఆదేశాలు అమలు చేయక కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశంతో జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన పెరోల్లో ఉండగా మరణం సంభవించింది. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిగా కొనసాగుతోంది. పశ్చిమాసియాలో పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నెల్లాళ్లు దాటింది. ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచ దేశాలపైన, మన దేశంపైన కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత చమురు మార్కెట్పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా చమురు వినియోగించేది మన దేశమే. మన దేశం వినియోగించుకునే చమురులో 85% దిగుమతుల రూపంలోనే అందుతోంది. దీనిలో 60% చమురు దిగుమతులు పూర్తిగా పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నాయి. దేశంలోని 70% ప్రభుత్వ రంగ రిఫైనరీలు కాంట్రాక్ట్ ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. మిగతా సంస్థలు ఎప్పటికప్పుడు చమురు కొనుగోలు చేస్తాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాదిరిగానే గాజాలో పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం నెలల తరబడి కొనసాగితే చమురు దిగుమతి ఒప్పందాలకు చిక్కులు తప్పవు. భారతదేశం చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ దేశాలను చూసుకోక తప్పదు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా, పలు యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో మన దేశం రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటోంది. అనూహ్యంగా అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తిన తట్టుకుని నిలబడేందుకు చాలా దేశాలు వ్యూహాత్మక చమురు రిజర్వులుంచుకుంటాయి. అత్యధికంగా చమురు వినియోగించే మన దేశంలో పెట్రోలియం రిజర్వులు 9-10 రోజులకు సరిపడా మాత్రమే ఉంటాయి. ప్రైవేటు కంపెనీలు 60-65 రోజులకు సరిపడేంత రిజర్వులుంచుకుంటాయి. ఇక అమెరికాలో కనీసం 60 రోజులకు సరిపడేంత, అంటే 727 మిలియన్ బ్యారెల్స్ మేరకు రిజర్వ్ చేసుకుంటుంది. అదే చైనా 475 మిలియన్ బ్యారెల్స్, జపాన్ 324 బ్యారెల్స్ రిజర్వులుంచుకుంటాయి. నిరంతరం చమురు సరఫరా జరిగేటట్లు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా చూసే ఉద్దేశంతో G20 దేశాల మధ్య ఓ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారతదేశంతో పాటు అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్,
జర్మనీ, ఇటలీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, గ్రీస్ ద్వారా భారత, పశ్చిమాసియా, యూరప్లను కలుపుతూ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. చమురు రంగంలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి పెట్టాయి. మనదేశం కూడా సౌర విద్యుత్, వాయు విద్యుత్పై దృష్టి పెట్టింది. గ్రీన్ హైడ్రోజన్, పొరుగు దేశాలతో విద్యుత్ వాణిజ్యంపై దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా సిబిఈటి ఇప్పటికే బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్లతో జరుగుతోంది. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న రాములమ్మ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కాగా విజయశాంతి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపారు. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న రాములమ్మ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కాగా విజయశాంతి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ పార్టీకి మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజీనామా చేసింది. గత కొద్ద కాలంగా విజయశాంతి బీజేపీలో అసంతృప్తిగా ఉంది. అయితే తనకు రాజకీయంగా గుర్తింపు పార్టీ జాతీయ నాయకులు కానీ తనకు గుర్తింపు ఇవ్వట్లేదు, రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి విషయంలో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. అదే విధంగా ఎన్నికల సమయంలో కూడా తనను ఎలాంటి విధంగా తనను ఆలోచించకుండా, తనను విచారించకుండానే పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడము, అదే విధంగా తనకు స్టార్ క్యాంపెయిన్ లో కూడా పేరు లేకపోవడం వల్ల విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో కూడా స్వతంత్ర టీవీ ఆమె ఈ రోజే రాజీనామా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ముందుగానే స్వతంత్ర టీవీ వెల్లడించింది. అయితే కామారెడ్డి నుండి సీఎం పోటీగా అభ్యర్థిగా పోటీ చేస్తా అని పార్టీ నాయకత్వానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. అదే విధంగా ఆర్ క్యాంపెయిన్ లో పేర్లు లేకపోవడం, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి రాజకీయ అణచివేతను, అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు గుర్తింపు ఇవ్వకపోవడం, అదేవిధంగా బండి సంజయ్ని మార్చడం పట్ల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా కొత్తగా వచ్చిన నేతల రాజకీయాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని పలు సందర్భాల్లో ఆమె వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇటు కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ విజయశాంతికి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేసీఆర్ ను ఢీకొనే పరిస్థితి లేదు. జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ బీఆర్ఎస్ తో
కుమ్ముక్కైంది అన్నటువంటి ఆరోపణలు కూడా చేసింది. ప్రస్తుతం ఆమె రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా తన అనుచరులు చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా విజయశాంతితో భేటీ అయినట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కూడా ఆమెను కాంగ్రెస్ పార్టీకి రావాలని ఆహ్వానించారు. ఆమె గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా చెప్పాల్సింది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 65,461.54 దగ్గర భారీ లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 65,747.65 దగ్గర గరిష్టాన్ని, 65,373.50 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 742.06 పాయింట్ల భారీ లాభంతో 65,675.93 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,651.40 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,693.20 నుంచి 19,579.65 మధ్య కదలాడింది. చివరకు 231.90 పాయింట్లు పెరిగి 19,675.45 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 83 రూపాయల 13 పైసల వద్ద నిలిచింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్రాలు.